మీ అభిమాన నాయకుడు గత 5 సంవత్సరాలుగా కల్వకుర్తి ప్రజల కష్ట సుఖాలలో అండగా ఉండి కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సోదరుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నామినేషన్ కు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇదే పూర్వక నమస్కారం. మిత్రులారా, ఒక్కటి ఆలోచన చేయండి, ఇవాళ కల్వకుర్తి ఆత్మగౌరవం ఢిల్లీలో వినిపించాలన్నా కల్వకుర్తి ప్రజల కొంతు తెలంగాణ శాసనసభలో వినిపించాలన్నా కల్వకుర్తి సమస్యలకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం శాశ్వతంగా పూర్తి కావాలన్న సోదరుడు వంశీని అత్యధిక కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిపించి ఇక్కడ నుంచి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించమని మీకు విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ వచ్చాను. అయితే సోదరులారా, ఇవాళ కాల్గుర్తు నుంచి నిలబడ్డాయని చెల్లని రూపాయి. ఎందుకంటే గతంలో సైకిల్ మీద తిరిగిండు, సైకిల్ దిగిండు, కారు ఎక్కిండు, పోయించాల కారు పోతా పడ్డది. రెండవది, ఈయన ఎన్ని గుంపులు ఉన్నావు ఆ కార్ల స్టీరింగ్ ఉత్తపోతాడు, ఒక టైర్ ఇప్పపోతాడు, వాడు ఆంటీ అంతేనా? ఇది పొల్లు మీద ఎక్కే బండేనా కారు? మరి నాలుగు ముగ్గురు ఎక్కిన బండి పొలి మీద ఎక్కదన్నారు కదా. ఇలా ముగ్గురు కాదు 36 మంది ఉన్నది టీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ మనమందరం మన కల్వకుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించబోయే మిత్రుడు వంశీ కోసం ఇంటికొత్తారు 25 రోజులు మీరు సమయం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. వంశీ 25 సంవత్సరాలు తన చెమటను, తన శ్రమను, తన రక్తాన్ని సైతం, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కల్వకుర్తి బిడ్డలకు అండగా ఉంటాడు. వంశీని గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సింది కోరుకుంటూ, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆనాడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, ఊర్లో ఇల్లు లేని ప్రతి వాళ్లకు ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కనీసం ఆ ఇంట్లో పిల్లులు కూడా ఈ తలమాసిన కార్పొరేటర్లు ఇవ్వలేదంటే వాళ్ళకు ఓటు వేయాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఒక్కర్ర తీసుకున్న వాళ్ళకు ఇంకొకర్ర కట్టుకోవడానికి 2 లక్షల రూపాయలు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకు మీకెక్కడ జగా ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. గతంలో ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, కానీ తాగుబోతు ముఖ్యమంత్రి అయినాక ముసలాయనకిష్టం ముసలమ్మకు లేదంటుడు. ఇది న్యాయమా? ఇవాళ ఇద్దరు ముసలాలకు 2000 ఇవ్వడానికి కేసీఆర్కి డబ్బులు ఆదా చేయాలని గుర్తొచ్చింది, కానీ ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, సతకుని కొడుకు కూడా ఎంపీ, వాళ్ళ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు ఉన్నాయి, నెల నెల 30 లక్షల జీతం తీసుకుంటున్నారు. సిగ్గులేనోడు ముసలాళ్ళకు మాత్రం 2000. నీ ఇంట్లో మాత్రం 30 లక్షలు తీసుకుంటున్నావు నెల నెలకు, పేదోళ్లకు 2000 ఇవ్వడానికి నువ్వు ఇవన్నీ లెక్క చెప్తున్నావా? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని ధరలు పెరిగినాయి, 1000 రూపాయలు కాదు, ప్రతి పేదవాడికి 2000 రూపాయలు పింఛనిచ్చి పేదోళ్ళని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ అండగా ఉండి, మా పోలీస్ మిత్రులు కూడా ఏదో చెబుతున్నట్టున్నారు,
వాళ్ళు చెప్పినట్టుగా మనం చట్టాన్ని పాటించాలి. మిగతాదంతా మాట్లాడాల్సింది చాలా ఉంది, అదంతా కల్వకుర్తులు చెప్తా అక్కడికి రాండి. మిగతా అన్ని కల్వకుర్తులు మాట్లాడుకుందాం, అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు వేసుకుంటున్నా. విలేకరి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.